ఫస్ట్ టైం ఎక్కడ కలిసావా అబ్బాయి? నువ్వు పిలిచావా లేకపోతే అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ ఎట్లా అంటే నాకు ఆయన హాయ్ అని పెడతాడు, చాలా మంది నీకు ఐ లవ్ యూ అని కూడా పెడతాడు. మీరు పెళ్లి చేసుకోబోయే ముందు ఒక ప్రామిస్ చేస్తారు కదా ఇద్దరు కలిసి? పెళ్లి చేస్తాను ఖచ్చితంగా ప్రామిస్. మీడియా ముందు ప్రామిస్ కంటే ఇంకా నాకు ప్రామిస్ ఇంకా లేదు. ఓకే, మీడియా ముందుకు వచ్చి కూడా నేను లైఫ్ లాంగ్ ఇద్దరితో ఉంటా నువ్వు అనుకోలేదు, మరి నువ్వు అనుకోలేదా మరి ప్రపోజ్ చేసినప్పుడు? అంటే నువ్వు అనుకోలేదా నన్ను వాడుకోవాలని చేస్తున్నాడా అబ్బాయి? నెక్స్ట్ రోజు బుద్ధుల వచ్చి కూడా ఇవాళ అబ్బాయిని కలవర్ ఇచ్చావా తప్ప మీరు వాడు ఆడితోటి భరత్ కంటే ముందు నీకు అంటే భరత్ కంటే ముందు ఫాస్ట్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐరా మీడియాకి స్వాగతం సుస్వాగతం. నేను మీ రాజ్ కుమార్ ని. చూస్తున్నారు కదా యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ప్రశాంతి ప్రశాంతి ప్రశాంతి. ఎందుకు ఈ ప్రశాంతి ఇలా మళ్ళీ కంట్రవర్సీ అయింది అనేసి తెలుసుకుంటే, ప్రశాంతి ఇంతకు ముందు ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఆ పెళ్లి ఎన్నో రోజులు ఉండలేకపోయింది, పెళ్లి పెటాకలు అయిపోయింది. ఎందుకు అయింది, దేనికోసం అయింది, ఆ అబ్బాయి తన జీవితంలోకి ఎందుకు వచ్చాడు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయాడు, దాని గురించి మనం ప్రశాంతినే అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రశాంతి. హాయ్, ఎలా ఉన్నారు ప్రశాంతి? బాగున్నారా ప్రశాంతి? అసలు ఆ అబ్బాయి ఎంత వయసు ఎంత ఉంటుంది? చాలా చిన్న పిల్లోడు లాగా ఉంటాడుగా. చిన్నడే, హైట్ లో తక్కువ గానీ 19-20 ఉంటాడు. ఓకే, చిన్నోడే. మీ ఏజ్ ఎంత? 20. అంటే మీకంటే ఒక మంత్స్ గ్యాప్. మంత్స్ గ్యాపా? ఓకే. ఆ అబ్బాయి నీకు ఎలా పరిచయం? ఎక్కడ పరిచయం? ఇన్స్టాగ్రామ్. ఆ అబ్బాయి తప్ప ఇంకా చాలా మంది అబ్బాయిలు ఉన్నాయి కదా, వాళ్ళనే ఎందుకు చూస్ చేయలే? ఆ అబ్బాయినే చూస్ చేయడానికి ఏంటిది? చూస్ అంటే నేను అట్లా ఏం చేయలేదు అండి. నాకు ఎంతో మంది అంటే ఈరోజు రేపు సొసైటీ ఎట్లా అంటే అందరిని అనట్లేదు. మెయిన్ ముఖ్యంగా కొంచెం అంటే అమ్మాయిలను కానీ ఇంజడాలను కానీ లాంటి వాళ్ళని కానీ లేదంటే అమ్మాయిలను కానీ ఫస్ట్ గా కొంచెం పారాడే అంటే మరి మా దగ్గరికి ఎందుకు వస్తానని, కేవలం వీళ్ళ దగ్గర డబ్బు బంగారము అంటే ఎంజాయ్మెంట్ అన్ని బాగుంటాయని చెప్పి వస్తారా, లేదంటే మరి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వస్తారా తెలియదు. కానీ మాక్సిమం మా ఇంజడాల దగ్గరకు వచ్చేది ఒకే ఒక కారణం, వీళ్ళ దగ్గర ఏదనుకుంటుంది తెచ్చి పెడతారు, వాళ్ళకి ఏం కావాలనుకుంటుంది వాళ్ళ సర్వస్వం లాగా చూసుకుంటారు. కానీ అవతల వాడు ఫేక్ గా ఉన్నా సరే మేము ఎంత జెన్యున్ గా ఎంత నమ్మకంగా ఉంటామో అది మాకు తెలుసు, మా కమ్యూనిటీ వాళ్ళకి తెలుసు, కొంతమంది అబ్బాయిలకు కూడా తెలుసు మేము ఎంత జెన్యున్ గా ఉంటామో అది ఎంత సిన్సియర్ గా ఉంటుందో. మీరు పెళ్లి చేసుకోబోయే ముందు ఒక ప్రామిస్ చేస్తారు కదా ఇద్దరు కలిసి? పెళ్లి చేసుకునే ముందు ఖచ్చితంగా ప్రామిస్. మీడియా ముందు ప్రామిస్ ల కంటే ఇంకా నాకు చేసిన ప్రామిస్ ఇంకా లేదు. మీడియా ముందుకు వచ్చి కూడా నేను లైఫ్ లాంగ్ ఇతనితో ఉంటా, మీరు కూడా లైఫ్ లాంగ్ చిన్నగా ముందు ఇచ్చిన ప్రామిస్ ల కంటే నాకు చేసిన ప్రామిస్ ఇంకా కూడా ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్తు గర్భగుల్లో వేసిన బొట్లు కూడా ఉన్నాయి, అలాంటి బొట్లను కూడా ఈ రోజు అవన్నీ కూడా భస్మం చేసి అంటే ఫేక్ ఇంకా నాకు ఎట్లాంటి ఇంకొక పైన ఇంకా ఎంత నమ్మకం అన్నది పోయింది ఇంకా మనుషులపై. ఎందుకంటే గర్భగుల్లో అంటే ఈ రోజు రేపు ఇంకా ప్రాంగ్ అనే దానికి అర్థం లేకుండా పోయింది. ఈ రోజు రేపు మదర్ ప్రాము డాడ్ ప్రాము దేవుడి పైన ఈ దాని పైన ఆ దాని పైన అసలు బొట్టు పైన నమ్మకమే పోయింది అట్లా అంత దాకా తెచ్చింది. అయితే నీకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం, ఫస్ట్ టైం ఎక్కడ కలిసావా అబ్బాయి? నువ్వు పిలిచావా లేకపోతే అబ్బాయి తాని ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ ఎట్లా అంటే నాకు ఊరికే మెసేజెస్
మరి హాయ్ అన్నోడికి అంటే కొంచెం చిన్న హెల్ప్ కావాలి పని ఉంది ఒకసారి కాల్ చేయటం ఏ పని ఏ పని అనుకుని నేను మెసేజ్ చేసిన మెసేజ్ కి రిప్లై ఇచ్చిన చెప్పు నాన్న ఏం కావాలి నేను ఎవ్వరు మెసేజ్ చేసిన సార్ ఫస్ట్ నాన్న లేకపోతే మా ఇచ్చేది ఇస్తాను అవతల వాడు దాన్ని ఏదన్నా అనుకోండి మనం ఇచ్చే ఎక్స్పెక్ట్ మనం ఇస్తాం ఇస్తాం వాళ్ళు ఏదన్నా అనుకోండి అయితే అట్లా అనుకుని నేను మెసేజ్ చేసిన వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఆల్రెడీ నా నంబర్ ఉంది అంటే మా ఫ్రెండ్ సర్కిల్ లోనే వీళ్ళు కూడా ఫ్రెండ్స్ నాకు తెలియదు వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇతర నంబర్ తీసుకున్నాను నాది తీసుకుని ఒక రోజు నాకు కాల్ చేసి హాయ్ ప్రశాంతి నేను వీడియోస్ అవి చూస్తా అట్లా ఇట్లా చెప్పి ఇంకా కొంచెం కొంచెం మాట్లాడిన యాజ్ అ ఫ్రెండ్ గా నేను కూడా మంచిగా మాట్లాడుతుంది కదా మర్యాదగా ఓకే యాజ్ అ ఫ్రెండ్ గా అనుకో నేను కూడా యాజ్ అ ఫ్రెండ్ గా నేను కూడా మాట్లాడాను కదా ఇక్కడ దాకా సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మాట్లాడిన తర్వాత ఒకసారి నీతో కలవాలి జస్ట్ అంటే సెలబ్రిటీ కదా అది కదా ఇది కదా వీడియోస్ లో వస్తారు ఇన్స్టాగ్రామ్ లో వస్తారు అది అంటే నేనేం సెలబ్రేటింగ్ కాదు నేను ఒక నార్మల్ పర్సన్ సెలబ్రిటీ అంటే ఇంటి తెర పైన టీవీలలో చేసేవాళ్ళని సెలబ్రేట్స్ అంటారు యూట్యూబ్ లలో ఇన్స్టాగ్రామ్ లో చేసేవాళ్ళని ఎవరు సెలబ్రేట్స్ అంటారు ఒక ఫోన్ ఉంటే నువ్వు కూడా సెలబ్రిటీ అయిపోతావు ఒక వీడియో చేస్తే నువ్వు కూడా సెలబ్రిటీ అయిపోతావు సెలబ్రిటీ అని చెప్పి మనం అన్నారు మనం కూడా ఒక నార్మల్ పర్సన్స్ కాకపోతే ఫేమ్ పబ్లిక్ లో ఈ యొక్క ముఖాన్ని 100 మంది గుర్తుపడతారు నార్మల్ పర్సన్ గుర్తుపట్టకపోతే మాలాంటి వాళ్ళ కొన్ని ముఖాలని ఒక 50 మంది 100 మంది గుర్తుపడతారు దానికి ఫేమ్ అంటారు కానీ సెలబ్రిటీ అని ఎప్పుడు కూడా అన్నారని చెప్పి వాడు చెప్పిన బాగా మాట్లాడతావు నువ్వు అది ఇది అని చెప్పి మాట్లాడు అంటే నేను ఎవరితోనూ బాగానే మాట్లాడతావు నువ్వు అనుకోలేదా మరి ఆ అబ్బాయి మెసేజ్ చేసినప్పుడు నన్ను గుర్తున్నాడేమో అనుకోని నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్ గా సాధారణంగా మాట్లాడినా మరి నీకు ఆ అబ్బాయి ఎప్పుడు నిన్ను అంటే నన్ను లవ్ చేస్తున్నాడు అని నీకు ఎప్పుడు తెలిసింది ఎక్కడ ఫస్ట్ ఎక్కడ కలిసారు ఆ రోజు అట్లా మాట్లాడు 2-3 డేస్ మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఒక రోజు లాస్ట్ ఇయర్ మన వినాయక నిమజ్జనం అయిపోయినాక దసరా టైంలో మన ఈ టైంలోనే అట్లా దాన్నప్పుడే ఇంక ఇట్లా ఒకసారి ఫోన్ చేసి ఒకసారి కలుస్తాయి అంటే అప్పుడు నేను కొంచెం మా మమ్మీ వాళ్ళతో రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా వెళ్ళి వచ్చేసరికి నైట్ వెళ్ళింది ఒకసారి వస్తాయి ఇక్కడ అంటే మాకు వాళ్ళ ఇంటికి డిస్టెన్స్ దగ్గర అంటే వాళ్ళ ఇల్లు కూడా దగ్గర మీకు పత్తనగర్ మన బోరబడ్డ నియర్ బై ఒక 5-10 మినిట్స్ జర్నీ అంతే అయితే వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చేయండు వస్తే నేను గురించి కిందకి వచ్చిన కిందనే కలిసిన అదే డైరెక్ట్ చాక్లెట్ ఒకటి ఇచ్చిండు అంటే నేను హ్యాండ్ ఫ్రెండ్ గా ఇచ్చిందని చెప్పి నేను తీసుకున్నా నా ఫేస్ టు ఫేస్ అయితే ఏం చెప్పలేదు భయపడ్డాడు కొంచెం మాట్లాడి మాట్లాడిన తర్వాత ఓకే అయితే అన్నాడు ఆ రోజు పెళ్లి తర్వాత నాతో ఫస్ట్ టైం అదే కాల్ 3 అవర్స్ మాట్లాడాడు నువ్వు కూడా 3 అవర్స్ మాట్లాడతావు నేను కూడా ఆయన షేర్ చేస్తా ఉంటే నేను వింటా ఉన్నా ఇది చేసినాక లాస్ట్కి నీ ఒపీనియన్ ఏంటి నాకైతే నీ పని ఇట్లా ఉంది ఒపీనియన్ అని అన్నాడు ఇది ఏంటి సడన్ ఇట్లా అన్నాడు అని చెప్పి సరే తర్వాత మాట్లాడతారు అని చెప్పి కట్ చేసి ఇంకా లాస్ట్ గా మాట్లాడసరికి నేను కట్ చేసి ఇంతసేపు మాట్లాడి లాస్ట్ కి మాట అన్నాడు అయిపోయింది లాస్ట్ కి ఏం మాట్లాడారు ప్రపోజ్ చేసి ప్రపోజ్ చేసినప్పుడు అంటే నువ్వు అనుకోలేదా నన్ను వాడుకోవాలని చేస్తున్నాడా లేకపోతే ఇంకేదా అంటే అందరిలాగానే నాకు జరుగుతుందేమో అనుకున్నా కానీ ఆయన మాటలు ఫస్ట్ లో అందరిలాగా అంటే ఇతనికి ఫస్ట్ ఉన్నప్పటికీ చాలా డిఫరెంట్ ఫస్ట్ లో చాలా మంచిది చాలా మంచిది నేను చాలా మంచిది ఫస్ట్ లో నా దగ్గరికి ఎంత మంది వచ్చినా సరే నన్ను ఎవరైనా ఏమైనా అన్నా సరే వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే ఎవరు వచ్చినా సరే వాళ్ళ ముందు నిల్చొని ఎదురుగా మాట్లాడేటంత కెపాసిటీ ఉండే మనిషికి వచ్చినాడు ఈ రోజు ఇంకా లేదు అనుకుని ఇంకా చెప్పుడు మాట తిన్నాడా లేదంటే ఎవరైనా చేసి తీసుకెళ్ళిపోయారా తెలియదు కానీ పెళ్లి ఎప్పుడైంది ఎక్కడైంది నువ్వు అనుకున్నావు మరి లైఫ్ లో అయితే నాకు నాతో కలిసి అంటే ఇంకా ఆయన వేసిన ప్రామిస్ ఆయన చాలా మాట్లాడే మాటలు సాధారణంగా మన మాటల కంటే వాల్యూ ఇవ్వకపోవచ్చు ఒక్కరి పైన కొట్టేస్తే నమ్మకూడదు చెట్టు కింద దేవుడు ఫోటో ఉన్నా సరే దానిపైన కూడా కొట్టేస్తారు చిన్న పిల్లలు తాళ్ళ పైన కొట్టేస్తారు అమ్మ పైన ఇంట్లో దేవుడి పైన బయటోల పైన కీళ్ళ పైన పూట పూట కొట్టు ప్రామిస్ మధ్యలో మధ్యలో దొంగేడుపులు వేసి అది బెదిరించి భయపెట్టి ఎవరు నమ్మకుంటారు ఈ జనరేషన్ లో నేను కూడా అట్లా నమ్మే కాకపోతే ఏంటంటే నేను ఎంచుకున్న పర్సన్ రాంగ్ కాబట్టి రాంగ్ అని నీకు ఎప్పుడు తెలిసింది ఇంకా నాకు 3 మంత్స్ నుంచి ఆయన ఆయన నన్ను చాలా సార్లు కనిపించని దెబ్బలు అంటే
నేను ఎవరితో షేర్ చేసుకోలేనట్టు కూడా అనుకుంటాను. భరత్ ఏమంటున్నాడు అంటే, నన్ను ప్రశాంతి మోసం చేసింది, అది నాతో కాకుండా ఇంకా వేరే వాళ్ళతోటి కూడా ప్రశాంతి ఎంజాయ్ అనేది చేసింది. ఒక మాట అట్లా ఆయన బద్దం చేస్తుంది కరెక్ట్, నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ అని చూస్తేనే బద్దం చేస్తుంది. నాతో ఆ రోజు ఒక్క రోజు నీ ఫోన్ 2 అవర్స్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నందుకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పి అంటున్నావు కదా. అదే అంటున్నా, ఆ ఒక్కరోజు తప్పు చేయాల్సిన అవసరం ఏముంది నాకు? సంవత్సరం రోజు నీతో ఉన్నప్పుడు సంవత్సరం నేను ఎన్నిసార్లు పోవచ్చు అట్లా? నా ఉద్దేశం ఈ మధ్యలో నువ్వు అంటే ఎప్పుడైతే ఆయన చేంజ్ అవ్వలేదు, ఫస్ట్ మీరు చేంజ్ అయ్యారు. స్విచ్ ఆఫ్ ఫోన్ ఎందుకు పెట్టినా చెప్తా, అంత నాకు గొడవ ఎందుకు వచ్చింది చెప్తా, విడిపోవడానికి కారణం ఏదో చెప్తా. అంటే ఒక చిన్న లైన్ లో దానికి ఆయన మా ఆయన చేసిన నాకు బదలాంకి ఇవి ఒకటే మాట సాక్ష్యం. స్విచ్ ఆఫ్ కావడానికి కారణం ఆయనకి డ్యూటీ చేయడం పని ఉండదు, డ్యూటీ చేయడు. నేను డ్యూటీ చేస్తా అంటే సార్ అని చెప్పి తెలిసిన వాళ్ళ ఆఫీస్ లో మాట్లాడి పెట్టించిన 2000 అక్కడ ఒక 15 డేస్ పోయాడు. ఇది ఏంటి తెచ్చి ఇట్లా పెట్టినావు,
డ్యూటీ లేదు ఏం లేదు ఇట్లా కూర్చోబెట్టి మేపాలంటే ఎట్లా మేపుతారు, ఇంట్లో సొంత కొడుకులకైతే మేము నడపము, ఎట్లా నడపము ఇట్లా అవుతుంది అని చెప్పి ఏ ఇంట్లో అయినా అంటారు, ఎవరైనా అంటారు. అట్లా చెప్పి నేను ఏం చేసిన, నువ్వు జాబ్ చేసుకొని జాబ్ చేస్తా నేను మాట్లాడతా లేకపోతే నేను మాట్లాడినట్టుగా నేను కొట్టడానికి స్టార్ట్ చేసాను. నన్ను ఫుల్ కొట్టు, నువ్వే కొట్టాడు, ఎప్పుడు ఇంతవరకు చేసుకోలేదు ప్రశాంతే నన్ను కొట్టేది అనేసి ఎప్పుడు కొట్టలేదు అని చెప్పాను. అన్న ఆయన చెప్పే మాటలు అర్థం చేసుకునే వాళ్ళకి అయితే ఇంకోటి చిన్నది, ఆ రోజు నైట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అదే చెప్తున్నా చెప్తున్నాను. ఆ స్విచ్ ఆఫ్ అయ్యి నెక్స్ట్ రోజు పొద్దున వచ్చి కూడా ఎవరో అబ్బాయిని కలవరించావట, అబ్బా ఏమున్నాడు రా వాడు, వాడితోటి నాకు మస్తు ఉంది అసలు నిన్ను చెప్పలేదు ఇవన్నీ రోజు పుకారు ఆయన మాట అనలేడు కూడా ఆయన ఇప్పటికే ఇంటర్వ్యూ కూడా అట్లా అనలేడు. కాకపోతే పొద్దున వచ్చినాక అక్కడ ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడ్డాను. ఆ నైట్ ఎక్కడికైతే వెళ్ళావు అక్కడ ఒక అబ్బాయి తోటి ఉండి ఇంటికాడ వచ్చి కూడా తాతోటి ఆయన లేడు సూపర్ ఉన్నాడు అదే చెప్తున్నా యూట్యూబ్ లో ఏం పని ఉండదు ఒక మంచి పరు తీయడం ఇలా పని ఇది ఆయన చెప్పలేదు ఇది ఫేక్ ఇది ఫేక్ ఆయన అన్నమాట బరాబర్ ఫేక్ భరత్ గురించి చెప్పలేదు మాట చెప్పలేదు. కాకపోతే నైట్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఎక్కడ పోయింది అని చెప్పి అన్నాడు. కానీ అక్కడ స్విచ్ ఆఫ్ ఎందుకైనా కూడా నేను చెప్తా ఆయనతో ఆలోచించి ఆ రోజు సాయంత్రం గొడవ అయింది నన్ను కొట్టిండు కొట్టిందని చెప్పి నేను రెడీ అయ్యేసి 5 o'clock ఇంటర్కి వెళ్ళిపోయాను. మీ ఇంట్లో అదే చెప్తున్నా కదా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ తాగితే ఎవరు కొడతాను సర్వం నేనే చూసుకున్నాను సర్వం నేనే చూసుకున్నాను ఇంతకంటే ఏం చెప్పలేను సర్వమైన నీటి సెట్ నేనే చూసుకున్నాను కాదు మా కమ్యూనిటీలో సాధారణంగా 99% ట్రాన్స్జెండర్స్ అందరికి వర్తించే మాట ఇది. ప్రేమతో వచ్చిన వీళ్ళని పెట్టుకుంటాం కదా సర్వం నేనే చూసుకోవాలి మా పైన డిపెండ్ అయ్యి ఇందులో ఒక 5-10% మాత్రమే నియత ఉన్న వాళ్ళు అంటే కొంతమంది బాయ్స్ అందరిని అనట్లేదు కొంతమంది ఇంకా మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు. ఈ మంచోళ్ళు కొంతమంది ఏమైతే ఉంటారు వీళ్ళపైన మేము ఎందుకు ఆధారపడాలి వీళ్ళు కూడా మనుషులు వీళ్ళు కూడా ఆడపిల్లలాగా కూడా వీళ్ళని మేము చేసుకుని పబ్లిక్ లో ఇవ్వచ్చు నా భార్య అని కొన్ని గల్లెకు వేసుకొని తిరుగుతున్నాం కాబట్టి వీళ్ళపైన మేము ఎందుకు డిపెండ్ అయి ఉండాలి. మా అమ్మ నాన్న ప్రేమలకి సొసైటీ ప్రేమ కట్టుకుంటున్నారు మా దగ్గర ఒక ప్రేమ పదంతో వీళ్ళు వచ్చి ఉంటారు కదా వీళ్ళు ఎందుకు మోసం చేయాలని చెప్పి అనుకునేటోళ్ళు మా పైన డిపెండ్ కాకుండా వాళ్ళ రూపాయి మాకు పెడతారు. కానీ సాధారణంగా ఈ కొడుకులు వచ్చేది అవసరాలు వీళ్ళకి ఏవేవైతే ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటారు లాస్ట్ వస్తే కొన్ని విధిని వాది అంటే మీ వర్క్ నైట్ అంతా తిరగడం ఎవరు కొన్ని వృత్తులు ఉంటాయన్నా ఒకళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు ఒకళ్ళు నైట్ పుట్టే గృహ ప్రవేశాలు మబ్బులు 3 గంటల టైం అయితే కదా ఓపెనింగ్స్ అంటారు వెళ్తారు ఒకళ్ళు పొద్దు పొద్దున షాప్ కలెక్షన్స్ వెళ్తారు కొంతమంది బండి పైన మాకు ఆటోలు అయినప్పుడు తిప్పిండు గృహ ప్రవేశాలు అయితే కొద్ది 3 గంటలకి అప్పుడు వెళ్ళి అక్కడ మేము మార్క్ చేసి వాళ్ళు పూజ అయిపోయినాక అంటే నైట్ వెళ్ళిపోయి నైట్ 1-2 గంటలకు స్టార్ట్ అవుతాం చూసుకోవాలి కదా లొకేషన్ ఎక్కడెక్కడ ఏమేమి అవుతున్నాయి చూసుకొని మబ్బులో 3 గంటలకు గృహ ప్రవేశాలు అయితే ఆ టైంలో మేము వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చింది తీసుకొని అక్కడ వాళ్ళు లిస్ట్ తీసి మార్క్ చేసి వస్తాం పొద్దున 5-6 గంటల వరకు తిరుగుతాం అంట ఆయనకి తెలుసు. ఆ రోజు గొడవ అయిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోయినా నంబర్ డ్రాప్ చేసిపోయినా మా నైట్ దొరకదు కదా గృహ ప్రవేశాలు ఆ రోజు ఉంటే సీజన్ కాబట్టి అయినా పోలేదు బయటకి సంపాదిస్తారు నార్మల్ గా ఎంతవరకు మేము మొక్కలు ఉంటాం కదా ఒక్క గృహ ప్రవేశం పైన 20 మంది ఉండొచ్చు 50 మంది ఉంటారు ఎంతో మంది ఎందుకంటే కమ్యూనిటీలో మనకు గ్రూప్ ఉండదు అంటే కూడా 100 మంది గురువులు ఉంటారు 100 మంది వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు కాబట్టి ఒక్కదానిపైన అందరు ఉంటే వాళ్ళు ఇచ్చిన నలుగురు మంచుకోవాలి అట్లా అట్లా ఉంటుంది. ఆ రోజు బయటికి వెళ్ళినా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నా ఆ పిల్ల వాళ్ళ మమ్మీ ఫోన్ ఆ పిల్లకి ఫోన్ చేసి ఆ పిల్ల వాళ్ళ మమ్మీతో మాట్లాడించిన నేను లేనని చెప్పండి ఆంటీ ఇక్కడ అని చెప్పి ఆంటీ చెప్పింది వీళ్ళకైతే ఏం రాలేదు మా బిడ్డ ఇంట్లోనే పడుకుంది మరి ఇక్కడైతే రాలేదు అని చెప్పి చెప్పించిన ఆయన తెలుసు కూడా నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ అయింది. భరత్ కంటే ముందు నీకు అంటే భరత్ కంటే ముందు నాకు పాస్ట్ ఉండే నాకు పాస్ట్ ఉండే బట్ మరి ఇంత ఘోరమైన రిలేషన్షిప్ లో అయితే లేకుండే జస్ట్ నార్మల్ హ్యాస్ అంటే ఒక బాధలు కష్టాలు
పంచుకుంటాడు అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు రూపాయి అవసరం ఉంటే తను ఏం చేస్తే తనకు రూపాయి అవసరం ఉంటే తను ఏం చేస్తుంది. ఇంకా తన కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఊరు వెళ్ళిపోయిండు, తనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటే తనకు మ్యారేజ్ అయిందా లేదా మ్యారేజ్ అయిపోయింది అంటే మమ్మల్ని దూరం చేసుకుని మ్యారేజ్ చేసుకున్నాను లేకపోతే మ్యారేజ్ అయిందా నేనే అంటే నేనే తన కొత్త హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అమ్మాయిని నేను దగ్గరుండి నేను మాట్లాడించి మ్యారేజ్ చేస్తాను.